హలో, అందరికీ నమస్తే. నా పేరు సరోజ. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సరోజ. ఈరోజు నేను మీకు క్విల్లింగ్ జుమ్కా నేర్పించబోతున్నా. పేపర్తో జుమ్కాలు మనం చేసుకోవచ్చు. చూడండి, నేను పెట్టుకున్న జుమ్కా ఇలాంటి జుమ్కాలే. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా నేను ఈరోజు వీడియోలో మీకు నేర్పించబోతున్నా. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి అన్ని వీడియోలు చేస్తున్నా. ఈ వీడియోసు అందరికీ యూస్ఫుల్ అవ్వాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు జుమ్కా నేర్పించబోతున్నాను. ప్లెయిన్గా ఉండే కలర్ఫుల్ జుమ్కా నేర్పించబోతున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇది నా డ్రెస్ మ్యాచింగ్. ఈరోజు నేను మీకు పింక్ కలర్లో, ప్లెయిన్ పింక్ కలర్లో చిన్న సైజువి జుమ్కాలు ఎలా ఉండేవో నేర్పించబోతున్నాను. ఈ జుమ్కాల్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ నేను మీకు వీడియో లాస్ట్లో జుమ్కా మేకింగ్ తర్వాత అన్నీ ఎలాంటి మోడల్స్ ఉంటాయి అవి అడ్వాన్స్డ్ జుమ్కా మోడల్లో నేను మీకు నేర్పించబోతాను, ఇంకా అని చూపిస్తాను. ఇప్పుడైతే మనం కావాల్సిన మెటీరియల్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా క్విల్లింగ్ టూల్ కావాలి. చూసారు కదా, క్విల్లింగ్ టూల్, ఇంకా క్విల్లింగ్ స్ట్రిప్. నేను ఈ కలర్ పింక్ కలర్ జుమ్కా చేయబోతున్నా. ఇంకా గ్లూ అవసరం పడుతుంది, ఇంకా మౌల్డ్. నేను మీకు చెప్పాను కదా మెటీరియల్స్, చెప్పిన టూల్స్ అండ్ మెటీరియల్స్ వీడియోలో. సో ఈ టూల్తో, టూల్ లేని వాళ్ళకి కూడా, ఈ టూల్ లేకుండా కూడా మనం ఎలా చేసుకోవాలనేది నేను ఒకటి టూల్తోనే, ఒకటి టూల్ లేకుండా కూడా నేర్పించబోతున్నా. ఇంకా మనకి ఇయర్రింగ్స్ లూప్ అన్నమాట, ఇయర్రింగ్స్ తెచ్చేసుకోవడానికి ఇయర్రింగ్స్ హుక్. ఇంకా మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇలాంటి మోతీస్, చూసారు కదా మోతీస్, హాఫ్ మోతీస్ అన్నమాట. ఇవి హాఫ్ మోతీస్ అంటే ఒక పక్క మనకి అంటించుకోవడానికి వీలుగా ఉండే మోతీస్. ఇంకా మనకి ఇలాంటి, చూసారు, ఇలాంటి స్టోన్స్వి, లేస్ లాంటివి కూడా దొరుకుతుంది, స్టోన్స్ చైన్ కూడా దొరుకుతుంది. సో మెటీరియల్స్ అయితే చూసారు కదా, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రిప్ తీసుకొని, స్ట్రిప్కి మొత్తం టోటల్గా 5 స్ట్రిప్స్, మనకి నేను చేసుకోబోయే సైజ్కి 5 స్ట్రిప్స్. అంటే మనకు సైజుని బట్టి మనం ఎన్ని స్ట్రిప్స్ తీసుకోవాలనేది మనకి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసుకోబోయే సైజ్కి 6 స్ట్రిప్స్ మనం తీసుకుంటున్నాం. తీసుకొని దీన్ని అతికించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, టోటల్గా 6 స్ట్రిప్స్ నేను తీసుకున్నాం. వీటిని ఒకదానికొకటి అతికించుకోవాలి. ఇప్పుడు మనం గ్లూ సహాయంతో, చూసారా, మనం అతికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అతికించుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్గా అలైన్మెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అతికించుకుంటేనే మనకి జుమ్కా అనేది లాస్ట్ షేప్ ప్రాపర్గా వస్తుంది. చూసారు కదా, ఇలా అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా నేను 6 పేపర్స్ని ఒకదానికొకటి అతికించేసుకున్నా. మనం కొంచెం అతుక్కునే వరకు టైం ఇచ్చి చూడండి, ఇంత పొడుగ్గా మనకి స్ట్రిప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం టైట్ కాయిల్ చేసుకోబోతున్నాం. నేను షేప్స్ వీడియోలో చెప్పాను కదా, అలా మనం టైట్ కాయిల్ చేసుకోబోతున్నాం. మీకు తెలుసు కదా, ఒకసారి మీకు డౌట్ ఉంటే కనుక షేప్స్ వీడియోలో చూడండి, ఇక్కడ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా మనం టైట్ కాయిల్, ఫస్ట్ షేప్ మనం టైట్ కాయిల్ నేర్చుకున్నాం కదా షేప్స్ వీడియోలో, టైట్ కాయిల్ చేసుకుంటున్నాం. చూసారు కదా, 2 ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని నేను టైట్ కాయిల్ అనేది చేస్తున్నాను.
మనకి చాలా టైట్గా ఉండాలి. దీన్ని లూజ్ లూజ్గా చేస్తే మనకి జుమ్కా అనేది ప్రాపర్ షేప్ అనేది రాదు కదా. టోటల్గా మనకి ఇంత పెద్ద టైట్ కాయిల్ అనేది రెడీ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా తీసుకొని చూసారు కదా ఇంత టైట్ కాయిల్. ఈ టైట్ కాయిల్ని జాగ్రత్తగా ఇంకొంచెం ప్రాపర్గా చేసుకొని దీనికి గ్లూ పెట్టి అతికిస్తున్నాం. ఇప్పుడు మనకి టైట్ కాయిల్ రెడీ అయిపోయింది. సో మనకి 2 జుమ్కాస్ చేయాలంటే మనకి ఇలాంటివి 2 టైట్ కాయిల్స్ కావాలి. ఇలాంటి టైట్ కాయిల్స్ మనకి 2 అవసరం పడతాయి అన్నమాట. సో అందుకే నేను మీకోసం ఇంకొకటి కూడా చేసేసా. సో ఇలాంటివి 2 జుమ్కాస్ కోసం సేమ్ సైజు టైట్ కాయిల్స్ 2 చేసుకున్నాం కదా. ఈ టైట్ కాయిల్ని ఒకదాన్ని నేను మీ 2లు యూజ్ చేసి చెప్తాను, ఒకదాన్ని 2 లేకుండా చెప్తాను. సో ఫస్ట్ మనం ఈ 2ని యూజ్ చేసి ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం కొంచెం అంటే ఇలా దీన్ని పెట్టి ప్రెస్ చేసుకున్నాం, తర్వాత నెక్స్ట్ సైజులో పెట్టి ప్రెస్ చేసుకుంటున్నాం, తర్వాత నెక్స్ట్ సైజ్, తర్వాత నెక్స్ట్ సైజ్, చూస్తున్నారు కదా. సో ఇలా మనకి ఒక డోమ్ షేప్ లాంటిది ఏర్పడుతుంది చూడండి. సో దీన్ని మనం ఇప్పుడు చేత్తో ఒకసారి ఇట్లా ఇట్లా అనుకుంటూ సెట్ చేసుకో చూడండి. ఇలా చేత్తో అంటే ఫస్ట్ నుంచి అడ్జస్ట్ చేయడం రాకపోతే మీకు 2 అనేది యూజ్ అవుతుంది అన్నమాట. చూసారా ఇలా. సో మనకి 2 జుమ్కా షేప్ కూడా ఇలా వచ్చేలాగా ఇప్పుడు ఇదైంది కదా. నేను ఇంకొక కాయిల్ ఉంది కదా దాన్ని చూడండి, ఫస్ట్ నుంచి కూడా మనం చేత్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ ఫింగర్స్ చూడండి, ఈ లోపల ఫింగర్స్ని ఇలా అనుకుంటూ పైన కూడా ఈ ఫింగర్తో సపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఈక్వల్ వచ్చేటట్టుగా మనం సపోర్ట్ చేసుకుంటూ చేసుకుంటూ స్లోగా దాన్ని చూసారా ఇలా చూడండి. కొంచెం షేప్ వచ్చింది కదా, చాలా స్లోగా చూసారా అక్కడ. చూస్తున్నారా చాలా స్లోగా ఆ షేప్ మనకి వచ్చేస్తాం. చూసారా చేత్తో కూడా అంత మంచి షేప్ మనం తీసుకురావచ్చు. ఇప్పుడు మనం 2 షేప్ని పక్కన పెట్టుకొని ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే 2 మనకి డిజైర్ షేప్ వచ్చాయా లేదా సైజ్ వచ్చాయా లేదా మనం చూసుకోవాలి. మనకి ఈక్వల్ సైజ్ వచ్చిన తర్వాత అంటే 2 ఒకటే సైజ్, చూసారా హైట్, అండ్ ఇదైతే మనకి 6 తీసుకున్నాం కాబట్టి ఉంటుంది, హైట్ అనేది మనకి ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకుని చూడండి. ఈక్వల్గా వచ్చిందా చూసుకొని దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇది మళ్ళీ షేప్ అవుట్ అవ్వకుండా ఇంకా దీనికి షైనింగ్ అవ్వడం కోసం మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా లోపల సైడ్ నేను గ్లూ అనేది చూడండి, గ్లూ అనేది ఇలా వేసి లోపల సైడ్ నేను ఇట్లా ఫింగర్తో అప్లై చేస్తున్నాను. చూసారు కదా, అంటే ఒక లేయర్ లాగా అప్లై చేయాలి, జస్ట్ థిక్గా కాకుండా లేయర్ లాగా. అంతేకాకుండా అవుట్ సైడ్ కూడా మనం అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత అప్లై చేయడానికి నేను పక్కన పెట్టుకుంటున్నాం. సేమ్ ఇంకొక దానికి కూడా మనం ఇట్లాగే గ్లూ వేసి ఇట్లా మన ఫింగర్ లోపలికి పెట్టి మొత్తం ఒక లేయర్ లాగా అప్లై చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి జుమ్కా అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట, స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా మనకి షైనీ కూడా ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ మనం ఔటర్ సైడ్ కూడా చేయాలి. కానీ ఇప్పుడు మనకి గ్లూ ఆరలేదు కాబట్టి ఔటర్ సైడ్ చేయడానికి నాకు పట్టుకొని చేయడానికి అవ్వదు కాబట్టి నేను వేరే కలర్ది నాకు డోమ్ రెడీగా ఉంది దాన్ని మీకు గ్లూ అప్లై చేసి
చూపించబోతున్నా. చూసారు కదా, సేమ్ నేను పెద్ద సైజ్ చేశాను. చూసారా, ఇది ఎల్లో కలర్ది. ఎల్లో కలర్ది నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, నాది మీడియం సైజ్. ఇప్పుడు నేను మీకు పింక్ చూపించింది. పింక్ అనేది మీకు ఇప్పుడు కొంచెం చిన్నది, తర్వాత నాది కొంచెం పెద్దది, ఇది ఇంకా పెద్ద సైజ్. మనం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. మనం పేపర్ స్ట్రిప్స్ తీసుకున్న దాన్ని బట్టి మనకి, చూడండి, ఈ పైన లేయర్లో, అవుట్ లేయర్లో కూడా మనం ఇలా లైట్గా, అంటే గ్లూ అనేది ముద్ద ముద్దలా కాకుండా కొంచెం ఒక లేయర్ లాగా, వన్ లేయర్ లాగా అప్లై చేసుకుంటే మనకిది ఆరే వరకు అప్లై చేసుకొని చాలా కొంచెం టైము ఆరే వరకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా మనకు అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆరే లోపల మనం సిజర్స్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక హాఫ్, అంటే మనకి స్మాల్, చాలా స్మాల్ పేపర్ కావాల్సి ఉంటుంది, చిన్నది. చూడండి, ఇంత చిన్న సైజ్ పేపర్ టైట్ కాయిల్ చేసి మనం జుమ్కా పైన బేస్ కింద పెట్టడానికి. చూడండి, ఇది కూడా సేమ్ అంతే, టైట్ కాయిల్ చేసుకొని చాలా టైట్గా చేసుకుంటూ లాస్ట్లో గ్లూ పెట్టి చూసారా, ఇంత చిన్న సైజ్ ఉంటుంది. ఇంత చిన్న సైజ్ టైట్ కాయిల్ చేసి దీన్ని జాగ్రత్త చేసుకోవాలంటే చూడండి, అంటే దీన్ని తీసుకొచ్చి చూపిస్తాను. చూడండి, అయితే గ్లూ ఇంకా ఆరలేదు. మనకి టైం పడుతుంది ఇది చేసుకోవడానికి, గ్లూ ఆరడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం వెయిట్ చేస్తే అది రెడీగా ఉంటుంది అన్నమాట. వెంట వెంటనే చేసుకుంటే మన చేతి మరకలు పడి అది పాడైపోయే అవకాశం ఉంది. చూసారు కదా, దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్లూ ఉంది కాబట్టి చేసుకోలేదు, కానీ గ్లూ ఉన్నా సరే నేను మీకు చేసి చూపిస్తున్నాను. జస్ట్ లైట్, ఎక్కువ గ్లూ కాకుండా చాలా లైట్ గ్లూ పెట్టుకోవాలి. దానిపైన మనం దీన్ని ఇలా, చూసారు కదా, మిడిల్లో వచ్చే విధంగా ప్లేస్ చేసుకొని ఇది చాలాసేపు, మినిమం 1 అవర్ అయినా ఆరేటట్టుగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, అందుకనే నేను మీకు ఆల్రెడీ చేసింది. చూసారా, నేను మీకోసం చేశాను. ఇలా మనకి 2 జుంకాస్ రెడీ అయిపోయింది. ఇవి ఆరిన తర్వాత దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, దీన్ని ఎలా హుక్ పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జుంకాకి నేను అతికించబోతున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ జుంకాని ఇలా పట్టుకొని, కనిపిస్తుంది కదా మీకు, మనకి గ్లూ అప్లై చేసుకో. మరీ ఎక్కువ గ్లూ అప్లై చేసుకోకూడదు, తక్కువ చేసుకున్న మనకి వెంటనే. సో చూసారు కదా, మనం చాలా జాగ్రత్తగా వీటిని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని ఒకదాని పక్కన ఒకటి అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా మొత్తం టోటల్గా ఇదంతా కూడా అప్లై చేసేసి మనం మొత్తం అతికించు. ఇది మనకి ఇప్పుడు ఆరి కొంచెం రెడీగా ఉంది. దీనికి మనం ఈ లూప్ పెట్టుకొని హుక్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చూసారు కదా, మనకి ఈ రింగ్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ చూసారా, మధ్యలో హోల్ ఉంటుంది మనకి చేసుకున్నప్పుడే. లేదు మనకు హోల్ కనిపించలేదంటే ఏదన్నా పిన్తో కానీ మనం హోల్ చేసుకొని దాన్ని ఈజీగా మనం ఇలా దూర్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా, ఇలా చూసారు కదా. ఇప్పుడు మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి మనం, ఇది ఉంది కదా హుక్, ఇలా పెట్టుకుంటాం కదా, అది హుక్.
ఆ హుక్ని చూడండి జాగ్రత్తగా, దీన్ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత మనం దాన్ని ఇలా చూడండి, జాగ్రత్తగా చేయాలి ఇది. ఎందుకంటే మనం అందుకనే ఆరి మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత మనం వండే గ్యాప్ తీసుకున్నా పర్లేదు, టోటల్గా ఆరిపేక్ చేయాలి, లేదంటే అది మనకి గ్లూ ఊడిపోయే అవకాశం. ఇప్పుడు మనం దగ్గరికి చేసుకోవాలి, ఉప్పు పెట్టుకొని రెడీ చేసుకున్నా. చూసారా ఇంత అందంగా మనం కలర్ఫుల్గా మన డ్రెస్ మ్యాచింగ్ తగ్గట్టుగా. చూసారా ఇది నా డ్రెస్ మ్యాచింగ్, ఇవి పింక్ కలర్. మీ డ్రెస్ మ్యాచింగ్ తగ్గట్టుగా ఇలా ప్లెయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా. చూసారా ఇది కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో చేసాం. సో అలా కలర్ కాంబినేషన్లో చేసిన వాటిని మనం ఇలా చూసారా, ఇలా డిఫరెంట్గా ఈ మోడల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఈ మోడల్ ఎలా చేసుకోవాలి, ఈ హ్యాంగింగ్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ చెప్తా. చూసారా ఇదొక కాంబినేషన్, ఇలాంటి రింగ్స్ దొరుకుతాయి మనకి. ఇది చూసారా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సేమ్ నేను ముత్యాలు పెట్టి వైట్ అండ్ పింక్, చూసారా ఎంత బాగుందో క్యూట్గా ఇలా చేసుకోవచ్చు డిఫరెంట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత కలర్ఫుల్గా మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా సింపుల్గా జుంకాలు ఎలా నేర్చుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.